నమస్తే వెల్కమ్ టు టీవీ చార్మినార్ పుట్టుకకి సజీవ సాక్ష్యం ఏంటి నాడు దక్కని భూమిని పాలించిన కుతుబ్ షాహి వంశంలో సాగిన అపురూప ప్రేమ కథ ఏంటి కుతుబ్ షా మధిలో భాగమతికి స్థానం దక్కింది కానీ గోల్కొనకోట్లో లభించలేదు ఆ కాలంలో భాగ్యనగరని ఏరిన ఇబ్రహీం కుతుబ్ షా కుమారుడు యువరాజు కులి తన సంస్థానంలోని అద్భుత సౌందర్యం రాసి నర్తకి భాగమతిని ప్రేమించాడు ప్రేమ కానుకగా తను పాలిస్తున్న నగరానికి ఆమె పేరునే పెట్టాడు చరిత్రలో ఇదో విజయవంతమైన కథ అయితే బాగమతి పేరును కులీ కుతుబ్ షా హైదరుగా మార్చివేశారు రెహమత్ నగర్ లో పురాతన సమాధి భాగమతిదని నిపుణులు నిర్ధారించారు ఇబ్రహీం కుతుబ్ షా కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏప్రిల్ నాలుగు పదిహేను వందల అరవై ఆరులో జన్మించారు యుక్త వయసులో గుర్రపు స్వారీ చేస్తూ మూసీ నది ప్రవాహాన్ని దాటి ఆ వైపున సమీపంలోని చంచలం గ్రామంలోని భాగమతిని కలుసుకుని ప్రేమాయణ సాగించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు వర్షాకాలంలో నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ మహమ్మద్ కులీ మూసీల ఎదుతూ ప్రేయసి భాగమతిని కలుసుకోవడాన్ని తెలుసుకున్న తండ్రి గోల్కొండ పాదుషా ఇబ్రహీం కుతుబ్షా మూసీ నదిపై అప్పట్లో సుమారు లక్ష రూపాయలతో పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో పూలే నర్వా పేరుతో వంతెన నిర్మించారు సుమారు రెండున్నరేళ్ల పాటు నిర్మాణ పనులు జరిగాయి పురాణ పూలు నిర్మించే కాలానికి మహమ్మద్ కులి వయసు పన్నెండేళ్లు ఈ వయసులో ఆయన ప్రేమలో పడినట్టు బాగుమతి అనే యువతితో ప్రేమాయణం కొనసాగించినట్టు చెప్తున్న కథనాలను ఆధునిక చరిత్రకారులు కొట్టివేస్తున్నారు ఇబ్రహీం కుతుబ్షా కాలంలోనే గోల్కొండలో జన సామర్థ్యం సుమారు డెబ్బై వేలకు పైగా పెరిగిందని అక్కడ మంచినటి వసతి సమస్యలు ఉత్పన్నమయ్యాయని కలర వంటి రోగాలు వ్యాపించడంతో కొత్త నగరానికి శ్రీకారం చుట్టాలనే ప్రతిపాదనలు వచ్చినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు ఇబ్రహీం కుతుబ్షా నగర విస్తరణ పనుల భాగంగా పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో మోజీపై వంతెన నిర్మించారంటున్నారు పదిహేను వందల ఎనభైలో ఇబ్రహీం కుతుబ్షా మరణానంతరం మహమ్మద్ కులీ అధికారం చేపట్టారు గోలకొండ కోట జనసమర్థంగా మారడంతో మోసీ నదికి దక్షిణ భాగంలో కొత్త నగరానికి రూపకల్పన చేసి పదిహేను వందల తొంభై ఒకటిలో చార్మినార్తో శ్రీకారం చుట్టారు ఆ తర్వాత పదిహేను వందల తొంభై నాలుగులో బాద్షాహి అగర్ఖానాను నిర్మించారు నగరంలోని మూడు చోట్ల హైదర్ మహల్ పేరుతో రాజమందిరాలను నిర్మించారు ఈ మందిరాల ఆనవాళ్ళ లేకపోయినా చరిత్రలో హైదర్ మహల్ నిర్మాణాలు ఉండేవని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు షియా సంప్రదాయాన్ని ఆచరించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మాణంలో పంజా నగ్షీలను ఏర్పాటు చేయించారు కులీ కుతుబ్ షా సొంతంగా పర్షియన్లో రాసుకున్న పద్యంలో తన ముప్పై ఏడు మంది ప్రేయస్ల పేర్లను గుర్తు చేశారు ఇందులో భాగమతి పేరు లేకపోవడం గమనార్హం సో ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంఎస్ఆర్టీవీ